పెద్దయినా, ఓ పెద్దయినా, నువ్వే కావాలి అంటున్నారు, నువ్వే మాకు దిక్కు అంటున్నారు, మీ కుటుంబం చేతుల్లోనే ఉదయగిరి పగ్గాలుండాలని కోరుకుంటున్నారు. ఇలా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వర్గం, ఆయన సోదరుడు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి జపం చేస్తున్నారు. తాజాగా ఆయన్ను అన్ని మండలాల నుండి బృందాలుగా కలుస్తున్నారు. ఆయనకు అనుకూలంగా వీరుడు ధీరుడు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఒక్కసారిగా పెద్దయిన రాజమోహన్ రెడ్డిపై ఎందుకంతా ప్రేమ పుట్టుకొచ్చింది, ఆయననే ఎందుకు కావాలని పావులు కదుపుతున్నారు. ఇందులో అర్థం ఏమిటి, పరమార్థం ఏమిటి, అదేంటో తెలుసుకోవాలంటే వాచ్ ది ఎంట్రీ న్యూస్. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అనుకోకుండా సస్పెన్షన్ కు గురి కావడంతో ఉన్నపలంగా పార్టీకి దూరమయ్యారు. దీంతో నియోజకవర్గంలో ఆయన వర్గంగా చెప్పుకునే నేతలు, అనుచరులు, కలెక్షన్ ఏజెంట్ల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకుల్లా తయారైంది. ఎమ్మెల్యే సస్పెన్షన్ అయ్యాక వీరంతా కనీసం మద్దతు పలకలేదు, ఆయనను కలిసేందుకు సాహసం చేయలేదు. మరోపక్క ఎమ్మెల్యేపై అసమ్మతి వర్గం వారం రోజులు రెచ్చిపోయారు. దిష్టి బొమ్మలు దగ్ధం, శవయాత్రలను చేశారు. ఉదయగిరిలో అడుగు పెడితే తరిమి కొడతామని హెచ్చరించారు. అయినా ఎమ్మెల్యే వర్గం కిమ్మనలేదు. ఇన్నాళ్లు ఎమ్మెల్యే వర్గంగా వారి మండలాల్లో ఆధిపత్యం చూపారు. ప్రతి మండలంలో ఉన్న అసమ్మతి వర్గానికి పనులు కాకుండా వారికి ప్రాధాన్యత లేకుండా రాజ్యమేలారు. ఇదిలా ఉంటే ఇన్నాళ్లు కలెక్షన్ ఏజెంట్లుగా పనిచేసిన కొందరు అయోమయంలో పడ్డారు. ఇప్పుడు కొత్త ఇన్ఛార్జి వస్తే మన పరిస్థితి ఏమిటి అన్న ఆలోచనలో వారంతా పడ్డారు. ఒక్క సంవత్సరం అధికారం ఉందని, అనుభవించాలంటే మనకంటూ ఒక నాయకుడు ఉండాలని ఆలోచన చేసినట్లు సమాచారం. అందుకే మేకపాటి కుటుంబ పెద్ద మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అయితేనే బాగుంటుందని ఎమ్మెల్యే వర్గం, ఈ కలెక్షన్ ఏజెంట్లు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదేనండి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వర్గం ఎత్తుగడలో అర్థం, పరమార్థం. మరి వైఎస్ఆర్సీపీ అధిష్టానం మేకపాటి కుటుంబానికి జై కొడుతుందా, కొత్త వారికి అవకాశం ఇస్తుందా, కొద్ది రోజుల్లోనే చూద్దాం.